ఈరోజు మన మధ్యలోనికి ప్రత్యేక వర్తమానికులు, దైవదాసులు, అభిషక్తులు, దేవుని చేతిలో బహుబలముగా విరివిగా అనేక స్థలాలలో వాడబడుచు ఆయన యొక్క గానము మరియు గాత్రము ద్వారా ప్రభునామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నటువంటి తమ్ముడు చైతన్యను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నెటి దినాన మనతో పాటు ఉండి సంఘాన్ని ఉజ్జీవింపచేయడానికి, మనందరినీ ప్రభువులో బలపరచడానికి వారు మనతో ఉండడం చాలా సంతోషకరమైన సమయం. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే 2008-09 ఆ సమయాల్లో సంగీత కళాశాలలో మేమందరము కలిసి సంగీత విద్యను అభ్యసించడానికి వెళ్ళినప్పుడు నేను మరియు చైతన్య మేమందరము కూడా మ్యూజిక్ కాలేజ్లో సంగీతం నేర్చుకున్నాం. అప్పటి నుంచి మాకు ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి తమ్ముడు ఎంతో వినయంగా, అప్పటికి నేను పాడుతూ ఉన్నాను, నేర్చుకోవడానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అంటే తెలుసుకోవాలని, మనకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి, మనకు దగ్గరలోనే మ్యూజిక్ కాలేజ్ ఉంది అని నేర్చుకోవడానికి నేను కూడా వెళ్ళాను. అక్కడ మేమిద్దరం కలిసి ఒక 7 అక్షరాలు నేర్చుకున్నాం. ఆ 7 అక్షరాలకి ఒక 7 సంవత్సరాల కాలం మేము వెచ్చించాం. ఆ పరిచయంలో భాగంగానే మేమందరం కలిసి దేవుని రాజ్య స్థాపనలో, ఆయన రాజ్యవ్యాప్తిలో వాడబడుతూ ఆ రోజున ఎలాగైతే వినయముగా విధేయుడుగా ఉన్నాడో ఈ రోజుకు కూడా అదే విధేయత, అదే వినమ్రత. తమ్ముడు చూసినప్పుడు నేను సంతోషించాను. మొన్న భీమవరం పట్టణంలో నేను ఒక మీటింగ్కి వెళ్తే వెనకాల ఎక్కడో కూర్చొని ఉన్నాడు. అయ్యేంతవరకు నాకు కనబడలా. అయిన తర్వాత బయటకు వస్తే అప్పుడు కారు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు రాలేదు అని అంటే నేను రాకూడదు అంట, మీరు ఉన్నారు కదా అని నేను వెనకాల ఉన్నాను అన్నాడు. సరే, ఆ రోజు మేమిద్దరం కలిసి కొంత ప్రయాణం చేసాం. అక్కడి నుంచి నరసాపురం వరకు అనుకుంటా, పాలకొల్లు వరకు ఇద్దరం కలిసి ప్రయాణం చేసాం. ఆ రోజు నేను చెప్పాను ఏదో ఒక రోజు మందిరానికి రండి అని, అంటే 21వ తారీఖు వస్తానన్నారు. ఆ మాటను బట్టి వారు వచ్చి ఉన్నారు. వారితో పాటు కొంతమందిని తీసుకొని రావడం సంతోషం. వారి యొక్క మందిరాన్ని మరొకరికి అప్పగించి మన మధ్యలోనికి వచ్చారు. ఏదేమైనప్పటికీ మనందరము కలిసి దేవుని సన్నిధిలో ఆనందించడానికి, సంతోషించడానికి ఈరోజు దైవదాసులను మనతో పంపించారు, మన దగ్గరకు పంపించారని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, సంతోషంగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఆమెతో ఈ స్థలానికి ఆహ్వానించిన స్థానిక దైవజనులు, అభిషక్తులు అన్న నైసల్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారితో ఉన్నటువంటి అనుభవాన్ని ఇప్పటి వరకు మీకు తెలియజేశారు. నేను చాలామంది, అంటే దేవుని కృపను బట్టి చాలామంది సువార్త గాయకులు నాకు తెలుసు, నేను ప్రేమించే వారిలో మొట్టమొదట అన్నే ఉంటారు. హల్లెలూయా, మీ సేవకుడు ఉండడం చాలా సంతోషం. హల్లెలూయా, ఎందుకనంటే అద్భుతమైనటువంటి, అంటే ప్రోత్సాహము, ఆ యొక్క స్పిరిట్ అందరికీ ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితి చూసినప్పుడు అవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకెక్కువ మాట్లాడడం మంచిది కాదు దానికోసం. కాబట్టి అన్న ఇలాగా నాన్న ఇలాగ ఏర్పాటు చేసుకున్న ఒక ఆదివారం నువ్వు తప్పకుండా రావాలన్నప్పుడు పెద్ద అయిన కదా, పిలిచినప్పుడు ఖచ్చితంగా దాన్ని గౌరవించాలి ఏమండి. కాబట్టి సరేనా అని మా యొక్క పరిచయను వేరే దైవజనుడికి అప్పగించి ఇక్కడ రావడం చాలా సంతోషం. ప్రత్యేకంగా వదినకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆవిడ యొక్క స్వరానికి నేను ప్రత్యేకమైన ఫ్యాన్ని, ఎందుకంటే తెలుగు క్రైస్తవ సింగర్స్లో ఒక స్పెషల్ వాయిస్ కలిగినటువంటి వదిన. అందుని బట్టి ప్రభుకి మహిమ. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, వందనాలండి అందరికీ. అలాగే మంచి మ్యూజిక్ సహకారాన్ని అందిస్తున్న తమ్ముళ్ళిద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు.